मंगल मांगल्ये सभी सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी ఇక్కడ చూడండి అజయ్ భయ్యా ప్లీజ్ ఉపేంద్ర గారు రాణి మాత నాగమణి గారు Thank you.
क्या दवा लेते हो? क्या दवा लेते हो आप उसका? थोड़ा ऊपर चढ़िए और हाथ आराम से रखिए, बिल्कुल आराम, फट से रखे तो मुझे टाइट मसल से अंदर भेजना पड़ेगा, अच्छा नहीं रहता ना तब? ठीक है, आपकी उम्र बताइए हमें। సాయిదత్త పీఠంలో ఉన్నాము. ఈరోజు రఘుశర్మ గారు సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్ ఫౌండర్, వారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. సాయిదత్త పీఠం న్యూజెర్సీలో అంటే అందరికీ తెలిసిన విషయమే. వారు ఈరోజు కోవిడ్ టెస్ట్ గురించి ఇక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కోవిడ్ టెస్ట్ బూస్టర్స్ ఫైజర్ 1 and 2 డోసెస్ కానీ, తర్వాత బూస్టర్ షాట్స్, తర్వాత పీసీఆర్ టెస్ట్, వాటి మీద మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి. సాయిరామ్ నాన్న, మీ అందరికీ తెలుసు మన సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ ఎన్జే ఎడిసన్లో ఉన్న ఈ కార్యక్రమ, ఈ నూతన దేవాలయం ఓపెన్ చేసి 8 మంత్స్ అయింది. అంతకుముందు సాయిదత్త పీఠంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం. మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాను పూజలు. బాబాగారు ఎప్పుడు కూడా మానవ సేవే మాధవ సేవ అని చెబుతారు. ఆ సందర్భంగా మనం ఎన్ని పూజలు చేస్తామో వాటితో పాటు అన్ని కమ్యూనిటీ సర్వీసెస్, చారిటీ వర్క్స్ ఇవన్నీ చేస్తుంటాం. దానిలో భాగంగా ఇప్పుడు ప్రజెంటు ఈ కోవిడ్ 19 దాని గురించి ప్రజలందరూ ఎంతో భయాందోళనతో ఉన్నారు. కాబట్టి ఒక 3 వీక్స్ బ్యాక్ మనం ఇదే ప్లేస్లో వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేసాం. ఆ రోజున కూడా 250 మంది భక్తులు వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం. మన వుడ్లాండ్ ఫార్మసీ వారు, మన కిరణ్ తమ్ముడు, ఆ తర్వాత రవిస్వామి వాళ్ళు, దాంతోపాటు ఎంతోమంది మన డాక్టర్స్ వాలంటరీగా వచ్చి హెల్ప్ చేయటం, దాంతోపాటు మన వాలంటీర్స్ హెల్ప్ చేయటం, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భంలో మరలా 3 వీక్స్లో ఈ రోజున ఆ కార్యక్రమ వ్యాక్సిన్ డ్రైవ్ని ఏర్పాటు చేసాం. చిన్నపిల్లలకి 5 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ దాకా వాళ్ళకి పిల్లలకి వ్యాక్సిన్, అలాగే ఫైజర్ మోడోనా వారికి బూస్టర్ షాట్లు కూడా ఏర్పాటు చేశాం. దాంతోపాటు ఆర్టీపీసీఆర్ టెస్టులు ఇవన్నీ కూడా ఈరోజు ఏర్పాటు చేసి మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేస్తే 9 o'clock నుంచి భక్తులు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఎంతోమంది 1 o'clock క్లోజ్ చేశాం, కానీ 50 మంది వచ్చి మరలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు మరలా న్యూ రిజిస్ట్రేషన్స్ తీసుకొని వాళ్ళు కూడా ఏర్పాటు చేశాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు సంకల్పం ఉంది. అందుకనే ఇప్పుడు ఇంకా చాలామంది చేసుకోలేదు కాబట్టి మరలా ఒక 2 వీక్స్లో ఈ వ్యాక్సిన్ డ్రైవ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడే వారితో మాట్లాడుతున్నాం. దీనికి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, డైరెక్టర్స్, అలాగే మా SDP ఫ్యామిలీ వాలంటీర్స్ అందరూ కూడా సహకరించారు. దాంతోపాటు VIPs కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఉపేంద్ర గారు పిలిచారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా దేవాలయం అంటే ఓన్లీ దేవా పూజలే కాదు, ఇలాంటి కమ్యూనిటీ సర్వీస్ కప్పు తప్పకుండా చేయాలని చెబుతుంటాం. మన అమెరికాలో కూడా ప్రతి దేవాలయంలో కూడా వారి తగ్గ సర్వీస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎన్ని దేవాలయాలు వస్తే అంత మంచిది, అంత సర్వీస్ జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు అన్నారై ప్రేక్షకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సాయినాథ, శ్రీమాత, అయ్యప్ప స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు, స్వామి శరణం, సాయిరాం, శ్రీమాత్రే నమః.
అదే విధంగా అమెరికాలో షిరిడీని అమెరికా కార్యక్రమాలతో పాటు ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల పూజలు చేస్తున్నారు. డిసెంబర్ మంత్ మొత్తము అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే సేవా కార్యక్రమాలతో పాటు హాలిడేస్ సీజన్ కాబట్టి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మధ్య ఈ వన్ మంత్లో చేసినటువంటి కార్యక్రమాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు సాయిరామ్ నాన్న, మీ అందరికీ తెలుసు మనం గత 8 సంవత్సరాలు అంతకుముందు నేను వేరే దేవాలయంలో ఉన్నప్పటి నుంచి కూడా నేను 20వ సారి నా దీక్ష ఇది 20th ఇయర్. ప్రతి సంవత్సరం కూడా మనం మాల వేసుకొని ఇక్కడున్న వాళ్ళకి మాల వేసి అయ్యప్ప స్వామి శివరమల ఇండియా అందరు రాలేరు కాబట్టి ఇక్కడ మేరీల్యాండ్లో ఉన్న శివ విష్ణు టెంపుల్ దేవాలయం అయ్యప్ప స్వామి టెంపుల్కి మనం ఇరుముడు తీసుకుని వెళ్తూ ఉంటాం. అలా 2 బ్యాచ్లను తీసుకెళ్తాం. నవంబర్ 16న స్టార్ట్ చేస్తాము మండల పూజ. డిసెంబర్ 26, 25 తారీఖుల్లో మండల పూజకి ఒక బ్యాచ్ ఒక 34 మంది స్వాముల్ని తయారు చేసి తీసుకెళ్తాం. అలాగే మళ్ళీ 14న జ్యోతికి 2వ బ్యాచ్ అయ్యప్ప స్వామి మాల వేసుకొని తీసుకెళ్తాం. ఫస్ట్ బ్యాచ్కి మన ప్రసాద గురుస్వామి వారు తీసుకెళ్తున్నారు రేపు 26 తారీఖు. నేనేమో సెకండ్ బ్యాచ్ ఒక 40 మంది దాకా అవుతున్నారు. ఆ స్వాములు తీసుకొని మేరీల్యాండ్ 13th నాడు బయలుదేరి 14th జ్యోతికి వెళ్తున్నాం. ఇలా ఎంతోమంది ఇక్కడ భక్తులు 41 డేస్ కొంతమంది 21 డేస్ కొంతమంది దీనికి మాలాధారణ చేసి ఇండియాలో ఎలాగైతే పూజా కార్యక్రమాలు చేస్తారో అలా ఇక్కడ మన పడి పూజ మహోత్సవాలు ప్రతిరోజు పూజ ఉంటుంది. దాంతోపాటు ప్రతి ఆదివారం స్పెషల్ అభిషేకం స్పెషల్ పడి పూజ ఉంటుంది. అది కాకుండా శాస్త్రప్రీతి అని చెప్పి చేస్తాం. అది రేపటి రోజున అంటే రేపు 19th సండే రోజు ఏర్పాటు చేశాం. దానికి మన దేవాలయం అయ్యప్పలే కాకుండా న్యూయార్కు, న్యూజెర్సీ, డెలావెరు, వర్జీనియా, చుట్టుపక్కల ఉన్న పెన్సిల్వేనియా ఉన్న అయ్యప్పలందరూ వచ్చి ఆ పూజలో పాల్గొంటారు. ఎంతో చక్కగా జరుగుతుంది. మార్నింగ్ మధ్యాహ్నం 3:00 స్టార్ట్ చేస్తే నైట్ 9:00 వరకు అభిషేకం భజనలు చాలా చక్కగా కార్యక్రమం జరుగుతుంది. అది రేపు 19th నాడు ఒకరోజు, మరలా జనవరి 9న ఇంకో రోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ మధ్యనే మేడస్వామి గారిది అవధానం జరిగింది ఇక్కడ. తర్వాత ఈరోజు కొనిజేటి రోషయ్య గారిది కూడా సంస్కరణ సభ జరగబోతుంది. ఇలా కార్యక్రమాలు అన్నీ ఒకటిదానికి ఒకటి చేస్తున్నారు. ఇంత అంటే ఇన్ని కార్యక్రమాలు చేయడానికి అలా ఎలా అంటే మీకు అంత ఎనర్జీ ఎలా వస్తుంది? స్వామి దయనా అన్న, అందరూ చాలామంది అంటారు మన దేవాలయంలో ఒక ప్రోగ్రాం అవ్వకముందు ఇంకో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందని చాలామంది అంటారు. అదే నాకు చాలా సంతోషం. నాతే కాదు, నేను చేస్తున్నానంటే నేను ఒక్కడిని కాదు, నా బ్యాక్గ్రౌండ్లో మా డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇందాక చెప్పే కదా, వాళ్ళందరూ ముందు రారు, ఎంతో హెల్ప్ చేస్తారు. అర్ధరాత్రులు కూర్చొని ఫ్లయర్లు చేయడం దగ్గర నుంచి ఇప్పుడు చెప్పే కదా పక్కనే ఉన్నారు మురళీ గారు ఏంటి, ఇంకా మనకి ఇంకా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళంతగా వాళ్ళు ఎంతవరకు చేయగలరో చేస్తూ ఉంటారు. దాంతోపాటు మన వాలంటీర్స్ హెల్ప్ చేస్తుంటారు. అలాగే మన మేడసార్ మోహన్ గారు శాస్త్రావధాని అయిన సరస్వతి పుత్రులు తానా వారు వచ్చి మనతో కలిసి మన దేవాలయంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దానికి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి పాల్గొన్నారు. అలాగే ఈ రోజున వాసవి అన్నారయ్య వాళ్ళు మన రోసయ్య గారు సంస్మరణ సభ, సంతాప సభ ఏర్పాటు చేశారు ఈరోజు ఈవినింగ్, దానికి కూడా ఎంతోమంది వస్తున్నారు. అలాగే మన మిలిటరీ వాళ్ళు ఆ రోజు మీకు అందరూ తెలిసి యాక్సిడెంట్లో పరమపదిస్తే దానికి కూడా మనం గురువారం నాడు అందరి భక్తుల సమక్షంలో వాళ్ళందరికీ కూడా సంతాప సభ ఏర్పాటు చేసి వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఆ కార్యక్రమం చేశాం. మీరు చెప్పినట్టు ఒక కాదు డిఫరెంట్ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్తుంటాం. మనం అందరూ తెలుసు ఫుడ్ డ్రైవ్ చేసాం, హాస్పిటల్స్కి ఫుడ్ ఇస్తాం, సుభద్రం ఇక్కడే ఉన్నారు చారిటీ కార్యక్రమంలో ఆవిడ చాలా ముందుండి ఆ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పుడు పిల్లలకి టాయ్ డ్రైవ్ జరుగుతుంది, అది కూడా ఆ బొమ్మలన్నీ కలెక్ట్ చేసి హాస్పిటల్స్లో ఉన్న పిల్లలకి అందిస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నాం. మీ అందరి సహకారం, మీ అందరూ ఇలా చేసే కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలు నాన్న, థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి ఇక్కడ సాయుధ పీఠంలో డైరెక్టర్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడారు. మురళీ మరచలేదు సాయిరామ్ అండి, ఎన్ఆర్ఐ ప్రశ్నలు నమస్కారం. ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము అనుకున్నట్టుగానే జరిగింది. యాక్చువల్గా లాస్ట్ మంత్లో కూడా ఒకసారి చేసాం, అప్పుడు కూడా ఇలాగే 250 మంది పబ్లిక్ వచ్చారు, 38-40 మంది కిడ్స్ వచ్చారు ఆ రోజు కూడా. మళ్ళీ ఈరోజు కూడా దగ్గర 300 దాటిపోయారు ఈరోజు. అప్పుడే ఓన్లీ 4 అవర్స్ విండోనే పెట్టాము, 4 అవర్స్ విండోలోనే ఇంతమంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. రియల్లీ హ్యాపీ, వీఆర్ డూయింగ్ సర్వీస్ టు ది కమ్యూనిటీ. ఇలాంటివి మున్ముందు ఇంకా చాలా చేయాలని ఉంది, కమ్యూనిటీ సహకారంతో తప్పకుండా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తాము. వాలంటీర్స్గా కూడా చాలామంది రిక్వైర్మెంట్స్ కావాల్సి ఉంటాయి, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇదండి రోజు సాయిదత్త పీఠంలో శివ విష్ణు టెంపుల్లో జరిగినటువంటి కార్యక్రమాలు. ఇది ఎడిసన్ న్యూజెర్సీ, న్యూయార్క్ యుఎస్లో ఉంది. థ్యాంక్ యూ. So I've got your flag there.
ఇక్కడ చూడండి అజయ్ భయ్యా ప్లీజ్ ఉపేంద్ర గారు మాత నాగమణి గారు Yeah.
आपकी उम्र बताइए हमें।